వృశ్చిక రాశి వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల హడావుడి ఓ విధంగా ఆనందాన్ని తట్టుకోలేకపోతారు, వాటిని పూర్తి చేయగలుగుతారు. అదే కోణంలో సానుకూలమైన మంచి ఫలితాలని అన్ని విషయాల్లో కూడా సాధించుకోగలుగుతారు. ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. అదే కోణంలో మీ మీద ఉన్న బాధ్యతల్ని విజయవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఏలినాశని ప్రభావంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 8 శనివారాశనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ లక్ష్మీ చందనంతోటి అమ్మవారికి పూజ చేయటం, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయటం, అదేవిధంగా పరిమళ గంధంతో సుగంధ సిద్ధ గంధాక్షతతో లక్ష్మీదేవిని, ఇతర దేవతల్ని, ఇతర దేవుళ్ళని పూజించడం వల్ల సుగంధపు ఇష్టమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రం చెప్తున్న విషయం, మనం అనుసరించాలి. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా నేను చాలాసార్లు చెప్పాను. ప్రతి విషయంలో కూడాను మనొక పరంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేయొద్దు, అందువల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. పునర్వాస సంబంధమైన విషయ వ్యవహారాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, పిల్లల పురోగతి అన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ భగవంతుని మీదనే భారం వేస్తారు తప్ప మీకు మీరుగా బాధ్యతలు తీసుకోవాలని చెప్పని అనుకోరు. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణతో స్నానం చేయటం వల్ల కాలసర్పదోష సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం 12 రాశుల వాళ్ళకి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.